ఏ ఒక్క దుర్లక్షణం లేని వ్యక్తి ఎవరైనా ఉంటారా? సో బోరింగ్. ఆడపిల్లల తల్లిదండ్రులు కదా, అబ్బాయికి అన్ని సుగుణాలే ఉండాలని ఆశపడతారు. అన్నం పెట్టనా? వద్దమ్మా, ఫ్రెండ్ వాళ్ళతో టిఫిన్ చేసి వచ్చాను. సరే, కాస్త పాలు తాగు. వెల్కమ్ టు ఇండియా, ద ల్యాండ్ ఆఫ్ కల్చర్. చాలా మంది అనుకుంటూ ఉంటారు లోకంలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని రెండు తెగులుంటాయని. పాలు వేడిచేనా పృథ్వీ? పాలు వేడిచేనా? వద్దమ్మా, అలాగే ఇచ్చే పర్లేదు. ఓకే, అలా ఉంటే అంతకంటే ఆనందమే ఉంటుందమ్మా. శుభ్రంగా మంచి వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతోనే స్నేహం చేస్తాం, చెడ్డ వాళ్ళ జోలికి వెళ్ళంగా. అసలు నిజమేరా, మనం ఎదుటి వాళ్ళని చాలా మంచి వాళ్ళు అనుకుని స్నేహం చేస్తాం, కొన్నాళ్ళు పోయాక గానీ వాళ్ళలోని చెడు మనకు అర్థం కాదు. అట్లనే చెడ్డ వాళ్ళు అనుకుని కొందరికి దూరంగా ఉంటాం. నిజానికి వాళ్ళు చాలా మంచి వాళ్ళే కూడా ఉండొచ్చు. మంచితనం లేదని మనం అనుకోవడం అంటే మనకు తగ్గట్టుగా ఉండరనా? ప్రాబబ్లీ. మంచి చెడు అనేవి రాజులు పోసినట్లు వేరుగా ఉండవురా. అవసరాన్ని బట్టి మంచితనం చెడ్డతనం పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అలా అంటారు కథారచయిత శ్రీరమణ గారు. పెద్దవాళ్లే సమాధానం చెప్పలేని తాత్విక చర్చరా ఇది. అబ్బా, చాలా కన్ఫ్యూజింగ్ ఉందమ్మా. ఇందులో కన్ఫ్యూజింగ్ ఏముంది నాన్న? ఏది మంచి ఏది చెడు అంత సులభంగా డిసైడ్ చేయలేం. ఒకరికి మంచి అనిపించింది, మరొకరు చెడు కావచ్చు. అది కరెక్ట్. అలాని మంచి చెడులు లేవని మనం అనలేం కదా. ఇది మంచి ఇది చెడు అని మన పెద్దవాళ్ళు కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు, నియమ నిబంధనలు పెట్టారు. వాటిని మనం ఎలా కాదంటాం? కరెక్టేరా. ఏమండి, మీతో విషయం మాట్లాడాలి. మాట్లాడు. మీరా ఫైల్ మూసేస్తే మాట్లాడతాను. అయితే పెద్ద విషయమే ఉంటుంది, ఏమిటో చెప్పు. అమ్మాయి చదువు పూర్తయిపోయింది కదా. ఏ, ఇంకా చదివిద్దాం అంటావా? చదువుకోమను. ఏ కోర్సు చదవాలో, ఏ దేశంలో చదవాలో దాన్ని డిసైడ్ చేసుకోమను. క్షణాల్లో ఏర్పాటు చేసేస్తాను. అబ్బా, నన్ను చెప్పనివ్వండి. నేను అడుగుతున్నది ఇంకా చదివించమని కాదు. మరి ప్రతిమకి పెళ్లి చేద్దామండి. పెళ్ళా? మనమ్మాయికే. మనమ్మాయికే చేసుకోమను. ఎవరిని చేసుకోవాలో, ఏ దేశంలో చేసుకోవాలో దాన్ని డిసైడ్ చేసుకోమను. క్షణాల్లో ఏర్పాటు చేస్తాను అని మాత్రం అనకండి. భలే భలే దెబ్బ కొట్టావు. పెళ్లి గురించి డెసిషన్ దాన్ని ఎందుకు తీసుకోమంటాను? నేనే డిసైడ్ చేస్తాను. ఎప్పుడు, ఇప్పటికి ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగాను, మీకు అసలు ఆలోచనే ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఎందుకుండదు? కాకపోతే దానికి ఇంకా టైం రావాలిగా. ఇప్పటికే లేట్ అయిందని నేనే ఏడుస్తుంటే మీరింకా టైం రాలేదంటారేమిటి? ఇప్పుడు దాని వయసు ఎంతో మీకు తెలుసా? తెలుసు. తన కాళ్ళ మీద తను నిలబడాలనుకునేంత, తనదంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుని తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని ఆశపడేంత, తనిప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉందిగా. ఆడపిల్లకి ఇవన్నీ ఎందుకండి? ఎందుకంటే రూపాయి పెట్టి మల్లెపూలు కొనడానికి కూడా నీలాగా భర్త మీద ఆధారపడేంత దుస్థితిలో ఉండకుండా ఉండడానికి. అదేమీ దుస్థితి కాదు. పైగా మల్లెపూలు మొగుడు కొందేస్తేనే అందము చందము. అబ్బా, మల్లెపూలంటే మల్లెపూలే కాదు, నా ఉద్దేశం అన్నిటికీ భర్త మీద ఆధారపడిపోకుండా స్వతంత్రంగా బ్రతికే అవకాశం ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రులే కల్పించాలి, ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం. నేను శుభవ అంటూ పెళ్లి గురించి మాట్లాడుతుంటే మీరేమో స్వాతంత్రం విప్లవం అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నాకివన్నీ అర్థం కావు. నాకు విషయం తేల్చి చెప్పండి, దానికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? చదువుకుంటాను డాడీ అన్నప్పుడు చదివించాను, ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను డాడీ అన్నప్పుడు ఎంకరేజ్ చేశాను, అలాగే పెళ్లి చేసుకుంటాను డాడీ అన్నప్పుడు తప్పకుండా చేస్తాను. ఇది మరీ బాగుంది. నాకు పెళ్లి కావాలి అని ఈ ఆడపిల్ల సిగ్గు లేకుండా అడగదండి. ఇందులో సిగ్గుపడాల్సిందేముంది? నాకిప్పట్లో పెళ్ళొద్దు డాడీ అని ఖచ్చితంగా చెప్పింది. రేపు ఆ టైం వచ్చినప్పుడు ఆ మాట అంతే ఖచ్చితంగా అడుగుతుంది. అంటే అది అడిగితే కానీ మీరు సిద్ధం కారన్నమాట? అయితే మిమ్మల్ని కాదు, ముందు దాని నా దారిలోకి తెచ్చుకోవాలి.
విష్ణా స్పీకింగ్ సార్, నేను వంశీకృష్ణ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను సార్. అబ్బా ఇది నా ఫోన్ అయ్యా, వాడి నంబర్ వేరే ఉంది. అయినా వాడు ఇప్పుడు ఇంట్లో లేడుగా. తెలుసు సార్, హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటలా? వాట్ యు మీన్? వంశీని మా కాలేజ్ స్టూడెంట్స్ కొట్టారు సార్. మా వాడు కొట్టారా? ఇప్పుడు ఎలా ఉంది వాడికి? తెలీదు సార్, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఎవరో నీకు తెలుసా? ముందు మీరు రండి సార్. వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. ఐ విల్ సీ దే రెండ్. మా వాడిని కొట్టడానికి వాళ్ళకి ఎన్ని దమ్ములు? వాళ్ళ సంగతి తర్వాత చూస్తాను. ఏ హాస్పిటల్? గాంధీ హాస్పిటల్ సార్. అక్కడ చీఫ్ సర్జన్ అతని పేరేదో ఉంది, నువ్వు అతను కలు. వంశీ విశ్వనాథ్ గారు అబ్బాయి అని చెప్పు, నేను 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే సార్. ఏమిటండి, ఏమైంది? పదండి, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కే? అవును. ఎందుకు? వంశీని ఎవరో స్టూడెంట్స్ కొట్టారంట, ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. నా బాబుకి ఏం కాలేదు కదా. అంత ప్రమాదం ఏం లేదు, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాగా. పదండి 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 రండి. పద ఆర్ యు మిస్టర్ రంగా? ఎస్ సార్, నేనే మీకు ఫోన్ చేసింది. ఎక్కడున్నాడు వాడు? మా వంశీ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. రండి చూద్దురుగాని. పద మమ్మీ రండి. వంశీ, ఏమిట్రా ఇదంతా? ఏమైంది బాబు? ఎందుకు ఎరచి గోల్ చేస్తావు? వాడు సేఫ్ గానే ఉన్నాడుగా. అలా అంటారు ఏమిటండి, అన్ని కట్లు కనిపిస్తుంటాను. ఏం లేదమ్మా, తగ్గిపోతుంది. హలో డాక్టర్. హలో. వీడి కండిషన్ ఓకేనా డాక్టర్? వరీ అవ్వాల్సిన పని ఏం లేదు, చిన్నగాయాలే, 2 రోజుల్లో తగ్గిపోతాయి. ఈ 2 రోజులు ఇక్కడే ఉంచమంటారా? అవసరం లేదు, 1 గంట తర్వాత ఇంటికి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. నర్స్ విన్నావుగా, అనవసరంగా నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు. ఏరా ఏమిట్రా ఇదంతా? నీకు ఇదివరకే చెప్పాను, మన స్టేటస్కి తగ్గట్టు నడుచుకోరా అని. వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటానరా అంటే అక్కర్లేదు డాడీ, ఇంత చిన్న విషయంలో మీరెందుకు కలగజేసుకోవడం అన్నావు. ఇప్పుడేమో హాస్పిటల్ బ్యాండేజ్ దాకా వచ్చింది. ఎవర్రా వాళ్ళు? అప్పుడేదో పేరు చెప్పావు, వాడేనా? వాడు కాదు డాడీ, వాడు డైరెక్ట్గా రాకుండా వాడి ఫ్రెండ్స్ చేతి పని చేయించాడు. వాడిని ఊరికే వదిలిపెట్టనరా, ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఏంటండి, వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి మీరే వాడిని అలా రెచ్చగొడతారేంటి? నాకు సలహాలు ఇవ్వకు, ఖాళీగా ఉండలేకపోతే ఏ పాల రసం తీసుకొచ్చి వాడికి ఇవ్వు. అవునండి, నా భయం నాది, మీరెందుకు అర్థం చేసుకుంటారు? ఏమిటి అర్థం చేసుకునేది? భయపడి పారిపోవడానికి వాళ్ళు ఏమైనా అంతర్జాతీయ టెర్రరిస్ట్లా? ఆఫ్టర్ ఆల్ కుర్రవేధవులు. నేనేమిటో నా స్టేటస్ ఏమిటో వాళ్ళకి తెలియక నా కొడుకు మీద చేయి చేసుకున్నారు. వాళ్ళని ఊరికే వదిలేయమంటావా? ప్రిన్సిపల్తో మాట్లాడితే ఆయనే యాక్షన్ తీసుకుంటారు కదా డాడీ. యాక్షన్ అతను తీసుకోవడం కాదమ్మా, నేను అతని మీద తీసుకుంటాను. మొన్న గొడవ జరిగినప్పుడే వార్నింగ్ ఇచ్చాను, ఏం చేశాడు? పాపం ఆయన తప్పేం లేదు డాడీ, మీరు మాట్లాడిన తర్వాత ప్రిన్సిపల్ నా వైపే ఫేవర్గా ఉన్నాడు, అందుకే వాళ్ళ కడుపు మండి నా మీద అటాక్ చేశారు. చేస్తారా చిల్లర విధవలు, చేసినందుకు అనుభవిస్తారు చూడు. అలాగేలేండి, ఇప్పుడు మాత్రం వాడిని కొంచెం రెస్ట్ తీసుకునివ్వండి. అంటే నన్ను వెళ్ళిపోమని ఇండైరెక్ట్గా చెప్తున్నావు కదూ? నువ్వు ఉండమన్నా నేను ఉండలేను, నాకు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. ప్రతిమ, నువ్వు మమ్మీ దగ్గరుండి వాడిని ఇంటికి తీసుకెళ్ళండి. అలాగే. హాస్పిటల్ బిల్ ఎంతైందో చూసి ఫిలప్ చేసి ఇచ్చేసి. ఓకే డాడీ. వస్తారా నాన్న? రే, ఇందాక డాడీ ఉన్నారని నోరు పలేదు, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? అసలు చదువుకునే నీకు ఈ రౌడీ బుద్ధులేమిట్రా? ఆడపిల్లవి, నీకేం తెలుసు? ఆహా, నువ్వు పెద్ద మగాడివి, అందుకే తన్నులు తిని హాస్పిటల్ మంచమెక్కావు. ఇప్పుడేం చూసావు? నెక్స్ట్ స్టెప్ చూడు, నా ఒంటి మీద 2 అంటే 2 దెబ్బలు పడ్డాయి. రేపు వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే చాలా జాలేస్తుంది. రంగా, ఒకసారి సుధీర్కి ఫోన్ చేసి నేను రమ్మనని చెప్పరా. సరేరా. ఒరే వంశీ, వద్దురా బాబు, ఈ గొడవలన్నీ మనకెందుకు? మీ డాడీకి వదిలి ఆయనే చూసుకుంటారు. నా మాట వినరా వంశీ, నిన్నే. హలో వంశీ గారు, హౌ ఆర్ యూ? ఫైన్. అరే దివ్య, నీకెలా తెలిసిందే హాస్పిటల్కి ఎలా వచ్చా? నేనే ఫోన్ చేయించాను. కూర్చోవే. నువ్వు చేసావా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే.
ఏంట్రా ఎందుకు చేసావు? ఎందుకేంటే పిచ్చి ప్రశ్న. నీకెందుకు ఇన్ఫార్మ్ చేశాను? తనకే అందుకే ఇన్ఫార్మ్ చేశాను. చాలా దూరం వెళ్ళిపోయింది. సరే దివ్య, ఎలాగో వచ్చావు కదా. వచ్చినందుకు ఈ రౌడీ ఫ్రెండ్కి స్ట్రాంగ్ గా 4 చివాట్లు పెట్టాడు. నా మాట వినకపోయినా కనీసం నీ మాటనే డెఫినెట్ గా వింటాడు. ఇదిగో నన్ను రౌడీ అనొద్దు, వినడానికి చాలా అసహ్యంగా. నువ్వు చేసిన పనికి ఇంకేమంటారు, హీరో అంటారా? అవును వంశీ గారు, వైలెన్స్ అంటే నాకు చాలా అసహ్యం. రోజు రోజుకి మనుషుల్లో టెండెన్సీ ఎందుకు పెరిగిపోతుందో. మీలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఇలా బిహేవ్ చేస్తే ఎలా? సారీ దివ్య గారు, జరిగిందేంటో మీకు తెలీదు. తెలుసుకోవడానికి ఏముంటుంది? మీరేమైనా దేశరక్షణ కోసం బార్డర్లో ఉండి పొరుగుదేశంతో ఫైట్ చేసి ఇంజూర్ అయ్యారా? వా, వెల్ సెడ్ దివ్య, వెల్ సెడ్. ఇంకో డోస్ పెంచు. ఇప్పుడు వద్దులే, ఏం మాట్లాడాలన్నా సమయం సందర్భం చూసి మాట్లాడాలి. ఏమొద్దు, గెస్ట్ వచ్చిందన్న జ్ఞానం కూడా లేదు నీకు. దివ్యకి ఏదైనా కూల్ డ్రింక్ తెప్పించరా. కాకా పట్టదు బ్రదరు, ఈ హాస్పిటల్ క్యాంటీన్ నుంచి ఏదో ఒకటి తెప్పించి దీని ఆరోగ్యం పాడు చేసి మా ఫ్రెండ్షిప్ ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అమ్మా నువ్వు ఇక్కడ ఉండు, నేను దివ్య డాక్టర్తో మాట్లాడుస్తాం. పద్ దివ్య. నువ్వే అమ్మాయికి ఫోన్ చేయించరమ్మన్నావా? అవును మమ్మీ. ఏ, ఏం లేదులే, ఈ పరిస్థితిలో నీకు ఆలోచన ఎలా వచ్చిందా అని. ఏమో చేయాలనిపించింది, ఫోన్ చేయించాను. చూసావా మమ్మీ, నాకు ఇలా జరిగిందని తెలియగానే ఎంత కంగారు పడిపోయి వచ్చిందో. చూస్తున్నాను చూస్తున్నాను, ఆ అమ్మాయి కంగారు పడ్డము చూశాను. ఆ అమ్మాయిని చూడగానే నువ్వు బాధ అంతా మర్చిపోయి హుషారుగా లేచి కూర్చోవడం కూడా చూశాను. సరే మమ్మీ, చలేస్తుంది, ఫ్యాన్ స్పీడ్ కొంచెం పెంచవా? అదే తగ్గించవా? విశ్వనాథం గారు, విశ్వనాథం గారు నమస్కారం అండి. నమస్కారం, మీకోసమే వెయిట్ చేస్తున్నాను, కూర్చోండి. థ్యాంక్ యూ. చూశారా మా వాడి పరిస్థితి? హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఎవడండి వాడు, స్టూడెంటా టెర్రరిస్టా? నా కొడుకు మీదే చేసేసుకుంటాడా? వాడి అంతు చూడందే నేను నిద్రపోను. ఇంత దూరం వస్తుందనుకోలేదు సార్, కానీ స్టూడెంట్స్ అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు పట్టడం సహజమే. కానీ వాడు ఇలా గుండాలా బిహేవ్ చేస్తాడని అనుకోలేదు సార్. వాడి టైం బాగాలేదు కాబట్టి ఇలా చేశాడు. చూస్తూ ఉండండి, వాడిని 24 గంటల్లో సెల్లో పెట్టిస్తాను. తొందరపడకండి, నేను యాక్షన్ తీసుకుంటాను. ఏమిటండి మీరు తీసుకునే యాక్షన్? ఇంతకుముందు ఇలాగే గొడవ జరిగినప్పుడు కూడా మీరు ఇదే మాట అన్నారు. మీ మాట విని నేను ఊరుకోబట్టే ఇప్పుడు నా కొడుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. లేదు సార్, పోయినసారి అంటే కాలేజీలో గొడవ పడ్డారు, ఇప్పుడు ఎక్కడో బయట జరిగింది. ఆహా, బయట జరిగింది కాబట్టి మీ బాధ్యత ఏమీ లేదంటారు, అంతేనా? నా ఉద్దేశం అది కాదు సార్, ఎక్కడో జరగటం వల్ల నేను అడ్డుకోలేకపోయాను. ఎక్కడ జరిగినా వాళ్ళిద్దరు నా కాలేజీ స్టూడెంట్సేగా, కాబట్టి ఆ చెడ్డ పేరు నాకే వస్తుంది. ఇప్పుడు విషయం పోలీసుల దాకా వెళ్తే కాలేజీ పొరుగు పోతుంది, బజార్ను పడుతుంది, కమిటీ మిమ్మల్ని నిలదీస్తుంది. మీ సంజాయిషి సబబుగా అనిపించబోతే మీ ఉద్యోగం ఊడుతుంది, అదేనా మీ భయం? మీకు మీ ఉద్యోగం ముఖ్యమైతే నాకు నా స్టేటస్ ముఖ్యం. ఇంత జరిగిన తర్వాత ఆ రౌడీ విధవన్ 4 మాటలతో వదిలితే సరిపోదు. మీకు అప్పగిస్తే మీరు చేసేది అదే, పోలీసులకు అప్పగిస్తే మళ్లీ వాడి చేయి లేవకుండా చెయ్యాల్సింది ఏదో చేస్తారు. నా మాట వినండి సార్, ఆ పృథ్వీ మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదు సార్, బాగా చదువుతాడు, కొంచెం దుడుకు స్వభావం అంతే. అయినా ఒక విధంగా గొడవలు జరగటానికి అతను అంత బాధ్యుడు, మీ వంశీ కూడా అంతే బాధ్యుడు. ప్రిన్సిపాల్ గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? అవునండి, నేను చెప్పింది నిజం. అనవసరమైన జలసీతో, సీనియర్ నన్ను ఇగోతో యానివర్సరీలో పృథ్వీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయించాడు మీ వంశీ. మీరంతా ఒత్తిడి చేస్తే నేను తలవంచక తప్పలేదు, అందుకే ఆ పృథ్వీకి కరుపు మండింది. అంటే ఇండైరెక్ట్గా వాడినే సపోర్ట్ చేస్తున్నారా మీరు? లేదు సార్, నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, వాస్తవం చెప్పాను. వారు అలా చేయటం తప్పే, కానీ మీరే పోలీస్ రిపోర్ట్ ఇస్తే మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ పృథ్వీకి చేసిన తప్పుకి రెట్టింపు శిక్ష పడుతుంది, పాపం అతని కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మా వాణ్ణి కొట్టినందుకు వాణ్ణి పిలిచి సన్మానం చేయించమంటారా? అతన్ని నేను శిక్షిస్తాను సార్, గొడవ ఎక్కడ జరిగినా దానికి కారణం కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ కాబట్టి, అతను చేసిన పని దుర్మార్గం కాబట్టి
అతన్ని నెలాళ్ళ పాటు సస్పెండ్ చేస్తాను. వాడిని సస్పెండ్ చేస్తే నాకేంటండి లాభం? మా వాడి ఒంటి మీద పడ్డ దెబ్బలు మాసిపోతాయా? అరెస్ట్ చేయించిన దెబ్బలు మాసిపోవు కదండి, దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడుగా. ఎంతైనా పాఠాలు చెప్పే మాస్టర్ కదా, నా మాట నాకే తిప్పికొట్టారు. సరే, వాణ్ణి 1 నెల రోజులు సస్పెండ్ చేస్తారు, మళ్ళీ దీంట్లో మార్పే ఉండదుగా. తప్పుదారిలో వెళుతున్న స్టూడెంట్స్ని ఏదో ఒకటి చేసి సరైన దారిలో పెట్టడం నా బాధ్యత కదండి. ఈ పని అందరు స్టూడెంట్స్ విషయంలో చేయలేకపోవచ్చు, కానీ పృథ్వీని మాత్రం డెఫినెట్గా పనిష్ చేస్తాను. వస్తాను సార్. నా మాట మీద గౌరవం ఉంచి పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి థ్యాంక్స్. వెళ్ళిరండి, ఏదైనా పని పడితే నాకు ఫోన్ చేయండి. మనం ఒకటి మొహమాట పడకండి. అలాగే అండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. రమ్మన్నారంట. నువ్వు చేసిన అడ్వెంచర్కి నిన్ను ఎప్రిషియేట్ చేద్దామని. పృథ్వీ, నిన్నటిదాకా నాకు నీ మీద చాలా సింపతి ఉండేది. అన్యాయంగా నీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయవలసి వచ్చిందే అని చాలా గిల్టీగా ఫీల్ అవుతుండేవాడిని, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. సార్, మీరేమంటున్నా నాకు అర్థం కావట్లేదు. డోంట్ బి స్మార్ట్. స్టేజ్ మీద యాక్టింగ్ ఛాన్స్ పోయిందని నా ముందు యాక్టింగ్ చేయకు. సార్, తిట్టేది కాస్త అర్థమైతే తిట్టండి సార్. జోక్ చేస్తున్నావా? వంశీకృష్ణ ఎందుకు కొట్టావు? ఎవరు సార్? నేనా? వంశీకృష్ణను కొట్టానా? ఎప్పుడు సార్? పృథ్వీ, నటించొద్దు. నువ్వు కొట్టిన దెబ్బలకి వంశీకృష్ణ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, ఇది కూడా నీకు తెలీదా? నిజం సార్, నిజంగా నాకు తెలీదు. నో, నీతో ఇక మాట్లాడవలసిన అవసరం లేదు. తప్పు చేసావు. అట్లీస్ట్ ఆ మాట అయినా కొంత నిజాయితీగా ఒప్పుకుని ఉంటే కొంత అయినా నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తుండేవాడు. సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అతను కొట్టలేదు. ఏమీ చేయనప్పుడు ఎలా ఒప్పుకోమంటారు సార్? మీకెవరో అబద్ధం చెప్పుంటారు సార్? ఎవరో చెప్పలేదు, స్వయంగా వంశీకృష్ణ చెప్పాడు. అతని తలకి చేతులకి బ్యాండేజెస్ చూసిన వాడిని నేను. వాళ్ళ ఫాదర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడో నీకు తెలుసా? అతను తలుచుకుంటే నిన్ను అరెస్ట్ చేయించగలడు. అంత పని చేసేవాడే, కానీ రిక్వెస్ట్ చేయబట్టి అతను ఊరుకున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. ఏంటి సార్? అది నువ్వు వంశీకి వాళ్ళ ఫాదర్కి అపాలజీ చెప్పాలి. ఇది మరీ అన్యాయం సార్. నేనేమీ చేయకపోయినా చేశానని బ్లేమ్ చేసి ఇప్పుడు అరెస్ట్లో పోలీసులను బెదిరించి నన్ను అపాలజీ చెప్పమంటున్నారు. పృథ్వీ, వై డోంట్ యు అండర్స్టాండ్ ది సిచ్యుయేషన్? ఇప్పుడు పంతాలకపోతే చాలా నష్టపోతాం. సార్, మీరు మీలా మాట్లాడడం లేదు సార్. వాట్ డూ యూ మీన్? సార్, మీరు ఈ కాలేజీ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ అందరినీ ఒకే దృష్టితో చూడాల్సిన మీరు వాళ్ళ ఫాదర్ డబ్బును చూసో లేక బెదిరింపులకు భయపడో నన్ను స్కేప్ గోట్ని చేయాలని చూస్తున్నారు. పృథ్వీ, నేనేం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. డోంట్ ట్రై టు టీచ్ మీ. నీ కెరీర్ నాశనం కాకూడదని ఇంతగా ఆలోచిస్తుంటే నువ్వేంటి మాట్లాడుతున్నావు? సార్, మీరు ఎన్నైనా చెప్పండి, నేను వాడిని కొట్టలేదు, సో అపాలజీ చెప్పే ప్రసక్తే లేదు. కేసు పెట్టుకుంటారా? పెట్టుకోమనండి, నేను లా స్టూడెంట్నే. ఆల్రైట్. నువ్వు ఇంత మొండిగా ప్రవర్తిస్తుంటే నీ మీద జాలి చూపించటం ఫూలిష్నెస్ అవుతుంది. నెలనాళ్ళ పాటు సస్పెండ్ చేస్తున్నాను.